నూతన సంవత్సర వేడుకల్లో రాష్ట్రంలో ఆంక్షల సడలింపుపై మాజీ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా బార్లు తెరిచేందుకు అనుమతులు ఇస్తూ తెలంగాణ సర్కార్ ఆదాయంపై దృష్టి పెట్టిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చిన సర్కార్ ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తుందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. ప్రభుత్వానికి మాత్రం ఆదాయ మార్గాలే అత్యంత ముఖ్యం. ఒకవైపు కరోనా థర్డ్ వేవ్, కరోనా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ ఏ విషయంలో నేను రిపీట్ చేయాలి, కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ థర్డ్ వేవ్ ఇవాళ ఫ్రంట్లైన్ పేపర్స్ గురించి చాలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా పాజిటివ్ ఉంది. కొద్ది రోజులు గడ్డి రోజులు చాలా తీవ్రంగా ఉంటుంది. సరే, దేశంలో రాష్ట్రంలో కొన్ని చర్యలు తీసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో ఈ ఎగ్జెంప్షన్స్ దేనికి అనే మాట అడిగితే సమాధానం రాదు అని నేను బార్లు ఉన్నాయి. మిగతా వాటికి అన్నింటికి ఆంక్షలు బార్లకు మాత్రం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇది